ఇవాళ అంటే మార్చి 18వ తారీఖు తర్వాత నేను ప్రపంచాన్ని చూడలేదు కానీ ఇవాళ అంటే రెండు ప్రెస్ మీట్లు జరిగినా కూడా మీకు తెలిసి ఉంటాయి మా ఇంట్లోనే జరిగినాయి మా ఇంట్లో తోటలో ఒక సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని జరిగినాయి కాకపోతే ఇవాళ ప్రత్యేకంగా నేను బయటికి రావడానికి డిసైడ్ చేసుకుని బయటికి వచ్చాను దాని ప్రాముఖ్యతని ఏంటి ఎందుకు బయటికి వచ్చారు అని చెప్తాను ఆహా ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ చేశాం ఇంత పెద్దది మేము లాంచ్ చేసినప్పుడు మాకు ఒక నిర్దిష్టమైన ప్లాన్ అది ఉండాలి కదా సో నా మన ప్లాన్స్ అన్ని పక్కన పెడుతూ కోవిడ్ వచ్చి మన మీద పడిపోయింది బట్ అంతకు ముందే మనకి ఈ ఒక మన ఆహాని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మనం ఏమేమి చేయాలి అని ఆలోచించినప్పుడు మన సమంత గారి తోటి ఒక పెద్ద టాక్ షో చేయాలి చేసి దానికి ఎంతో మంది సినిమా ఆర్టిస్టులు గాని స్పోర్ట్స్ పర్సనాలిటీస్ గాని వీళ్ళందరూ వచ్చి అందులో పాల్గొంటే అది ఒక పెద్ద షో అవుతుంది కదా ఇది నార్మల్ గా అన్ని టాక్ షోల్లాగా ఉండే షో కాదు ఈ షోలో ఒక ప్రత్యేకత ఏంటి అనేది ఆమె వచ్చినప్పుడు సమంత గారి ద్వారానే వింటా ఉన్నాం ఇప్పుడు ఆహా వాళ్ళు అన్ఫోల్డింగ్ గా ప్లాన్ చేశారు అన్నమాట అంటే నేను మాట్లాడిన తర్వాత సమంత గారు వచ్చిన తర్వాత ఈ తెర ఏదో కట్టారు ఆ తెర ఎందుకు తెరుస్తారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మాకు ఇలాంటి పెద్దది పెట్టినప్పుడు ఎంత పెద్దవాళ్ళమైనా కూడా భయమేస్తూ ఉంటది కదా ఎలాగా ఏంటి అని అలాంటిది ఇటువంటి కోవిడ్ టైం లోను ఎక్కువ మేము అనుకున్న ప్రోగ్రామ్స్ ఏయి ఇంకా తీసుకురాలేని టైం లోనే ఇంకా మాకు ఈ రోజుకి వాట్ ఇస్ ద నంబర్ టుడే అజిత్ ఆఫ్ 18 మిలియన్ విజిటర్స్ ఆల్రెడీ మన వెబ్సైట్ లో గాని దీనికి గాని వచ్చి చూసి దీన్ని ఆ 18 మిలియన్ ఇవాళ రీచ్ అవడం అనేది మాకు చాలా ఆనందం సో ఇటువంటి దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏమి తీసుకెళ్తున్నాము అందులో ఏమేమి రాబోతున్నాయి అనేది దీపావళి రోజున మళ్ళీ మీ అందరినీ కలిసి ఆ దీపావళి రోజున చాలా పెద్ద ప్రోగ్రాం ఒకటి ఉంది ఆ ప్రోగ్రాంలో నెక్స్ట్ దీపావళి నుంచి దీపావళి వరకు ఏం చేయబోతాము అనే ఆ కార్యక్రమాలన్నీ ఆ రోజు మీకు వివరంగా చెప్తాము కానీ ఇవాళ ఈ షో గురించి మనం అందరూ ఇక్కడికి వచ్చి కలిసాం కాబట్టి నేను అయ్యేమి చెప్పట్లేదు అది ఆ రోజు చెప్తాను ఇవాళ ఈ షోకి నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పాను నా తర్వాత పని ఏంటి ఇప్పుడు చెప్పుద్ది ఏంటి సెట్ రివీల్ చేద్దాం సార్ అంటే షో నేమ్ అన్ని జనాలకి రివీల్ చేస్తే అక్కడ నుంచి వి కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో మీరు ఓకే మీ క్యూ ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్ గా ఒక యాంకర్ తెచ్చుకుంటాం కదా మనం మనకి ఇవన్నీ చెప్పి యాంకర్ చేయడానికి మన ఆహాలో పనిచేస్తున్న ఈమె నేనే చేసేస్తాను సార్ అంటే ఆహాలో చాలా మంది యూత్ ఒక 40-50 మంది పిల్లలు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అన్నమాట అందులో ఎదుర్కొంటా సార్ ఎందుకు సార్ నేను చేసేస్తాను సార్ మన ఆహాకి అంది బాగా చేస్తున్నావే ఇంకా ఇంకా ఎగరాలి నువ్వు సరే అయితే నౌ లెట్ అస్ రివీల్ దిస్ హూ ఇస్ గోయింగ్ టు డూ దాట్ ready sam jam light le lutuna enkala en sir sam jam ani kinda samantha to chusin tarvata aha karvu enta pai kelthundi anedi manaku telustundi endukante ఈ షోలో జరిగిన విశేషాలు కానీ ఈ షో ఎంత పెద్ద షో అవ్వబోతుందని కానీ సౌత్ ఇండియాలో ఇంత పెద్ద షో జరగలేదు ఇటువంటిదని చెప్పడానికి కానీ ఇటువంటి షో చూసినప్పుడు తెలుస్తుంది మీకు మేము చెప్పేదానికన్నా బట్ ఈ షోలో కొన్ని విశేషాలు ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ టాక్ షో ప్లీజ్ ఇందులో బోల్డ్ సోషల్ రీజన్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి నేను చెప్పడం కరెక్ట్ కాదు మన సమంత గారు వచ్చిన తర్వాత ఆమె వివరంగా చెప్పబోతారు నేను సింపుల్ గా ఒక సెంటెన్స్ లో చెప్పేది ఏంటంటే ఇలాంటి చాలా చేయబోతున్న ఆహాకి ఇది ఒక మొదటి మెట్టు మేము
ప్రారంభించిన తర్వాత ది బిగెస్ట్ షో విల్ బి ది సామ్ జామ్ అది చెప్పగలను థాంక్ యూ సర్ బట్ బిఫోర్ కాలింగ్ సమంత గారు వి హావ్ టు కాల్ సంబడీ ఎల్స్ నేను చెప్తాను నందిని రెడ్డి మీకు అందరికీ తెలిసే ఉంటది నందిని రెడ్డి ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చిన మనిషి అలా కాకుండా ఒక చిన్న ఫైర్ బ్రాండ్ తనకి నచ్చితే నచ్చింది నచ్చకపోతే దాన్ని చంపేస్తది అక్కడే పెట్టి అటువంటి ఆ ఫైర్ బ్రాండ్ నాకు చాలా ఇష్టం నాకు చాలా రోజుల నుంచి మీ ఇద్దరం ఫ్రెండ్స్ సరే నువ్వు వచ్చి ఈ షో చేయాలి అని అడిగినప్పుడు దీని లోతంతా నాకు తెలుసు పాపం తనని తీసుకుని వెళ్ళి ఆ షోలో తోసుదిలేశాను ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఫోన్ చేసి సార్ ఏంటి సార్ నన్ను ఏంటి షోలో తీసుకొచ్చారు ఏంటి సార్ ఇది అని అందుకనే ఇవన్నీ నువ్వే చేయగలవు గనక ఆ సమర్థత నీలోనే ఉంది గనక నిన్నే ఈ షోకి ఎన్నుకున్నాను అంటే ముందు తిట్టుకుంటూ తర్వాత ఏడ్చుకుంటూ తర్వాత చివరికి వచ్చిన తర్వాత నవ్వుకుంటూ చాలా టెన్షన్స్ ఫేస్ చేసి ఈ షోని టోటల్గా భుజం మీద మోసుకుని వెళ్తున్నా మన నందిని రెడ్డిని రమ్మని చెప్తున్నాను నందిని ప్లీజ్ కమ్ నందిని గారు థ్యాంక్ యూ నిన్న ఫస్ట్ షూటింగ్ మొదలైనట్టుంది అండ్ ఐ హెర్డ్ దట్ చాలా క్రేజీగా ఉండింది డే అసలు రెస్ట్లెస్గా ఉండిందండి వుడ్ యూ దాని గురించి కొంచెం మొదలుపెట్టి విల్ గో టు ద రెస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ చెప్తాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత నేను ఒక ప్రెస్ ఈవెంట్ అటెండ్ అవుతున్నాను నిజంగా అసలు వేరే ప్రపంచంలో ఉన్నాం మనం ఈ మధ్య బట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ అరవింద్ సార్ థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ వెనకాలన్న వెటకారం మన మమకారం అన్నీ ఆయన అర్థమైంది సో బేసిక్గా ఈ సామ్ జామ్ అనే షో చేయడానికి రెండు కారణాలు ఒకరు స్టేజ్ పైనే ఉన్నారు ఇంకొకరు రాబోతున్నారు వీళ్ళిద్దరూ ఏది అడిగినా నేను నో అనే పరిస్థితిలో ఉండను కాబట్టి వీళ్ళిద్దరూ పట్టుకొని తోసేశారు నన్ను ఈ హోమగుండంలోకి సో నేను ఇప్పటివరకు చేసిన సినిమాలే అండి మోస్ట్లీ డీ లాంటి రియాలిటీ షోస్ చేసినా కూడా ఐ వాజ్ నెవర్ ఇన్ ద పీసీఆర్ రూమ్ సో నిన్న ఆ పీసీఆర్ అనే ఒక పిచ్చి ప్రపంచంలోకి నన్ను తోసేశారు బేసిక్గా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మానిటర్ ఉంటుంది అక్కడ ఎవడు సైలెంట్ లేకున్నా ఒక చిన్న సౌండ్ వచ్చినా కూడా గట్టిగా అరిచేస్తాను నేను సైలెన్స్ అంటాను అప్పుడు టేక్ జరుగుతుంది ఇక్కడ నేను అరిచినా ఇంకో 30 మంది ఉన్నారు నా చుట్టూ నాకంటే గట్టిగా అరిచేవాళ్ళు సో వాళ్ళందరూ అరుస్తున్నప్పుడు నేనేం జరుగుతుందో ఫోకస్ చేసి దాంట్లోంచి సమంత క్యూజ్ ఇచ్చి దాంట్లోంచి సమాధానాలు ఇచ్చి పనిచేయాల్సి వచ్చింది నా జీవితంలో ఇంత గట్టిగా ఒక ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు నిజంగా నిన్న 2-3 సార్లు ఎవరినో కొట్టేద్దాం అనుకున్నాను లేకపోతే పారిపోదాం అనుకున్నాను కేవలం అక్కడి నుంచి అరవింద్ గారి ఫేసు ఇటు సమంత ఫేసు ఆపేసింది నన్ను సో బట్ ఇట్స్ బిన్ అ వెరీ యునీక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ సామ్ జామ్ టీమ్ యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ చాలా పెద్ద పెద్ద షోస్ చేస్తున్నారు కాఫీ విత్ కరణ్ అమితాబ్ బచ్చన్ గారి కౌన్ బనేక కరోర్పతి సో ద టెక్నికల్ టీమ్ మొత్తం ది బెస్ట్ ఇన్ ద కంట్రీ సో వాళ్లతో వర్క్ చేయడం వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను సో ఇట్స్ బిన్ అ వెరీ యునీక్ అండ్ అమేజింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ షో మీరు చూస్తారు త్వరలో అండ్ ఈ షో జస్ట్ ఇంకొక టాక్ షో కానీ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ కాదు ఇట్స్ గోయింగ్ టు బి అ లాట్ మోర్ అండ్ దీని గురించి నాకంటే బాగా ఇంకా సమంత గారు కూడా మాట్లాడతారు బికాజ్ ఇట్ ఇస్ హర్ షో సో ఐ బిలీవ్ షీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ చూడటంలో సో చాలా ఆనందంగా ఉంది ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్ టైమ్స్ సో ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్ థ్యాంక్ యూ వెల్కమ్ టు ద సామ్ జామ్ లెట్స్ ఆల్ బీ సీటెడ్
Today I am taking on the role of the host. So, మిగతా డిస్కషన్ చేసే ముందు మాకు ఐ వాంట్ టు అండర్స్టాండ్ కోవిడ్ పీరియడ్ ఎలా ఉండింది మీకు. లైక్ వీ సా యూ డూ చాలా డిఫరెంట్ థింగ్స్, లైక్ యూ టుక్ ఆన్ సస్టైనబుల్ యునో ఫుడ్ అండ్ స్టఫ్. ఏం చేశారు, లైక్ వాట్ హెస్ ద పీరియడ్ బీన్ లైక్ ఫర్ యూ? చాలా రోజుల తర్వాత టైం ఇంట్లో ఎంత టైం స్పెండ్ చేయడం దొరికింది. ఐ నో ఇట్స్ బిన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆన్ మెనీ పీపుల్, చాలా లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ health, so I have nothing to complain about. It's been a very gratitude undi chinna chinna vishayalaki chaala gratitude undi ippudu. Mundu just okay pani meeda focus kani ippudu mana chuttu unna vaalu vaala health, family avanni chaala important ayipoyindi. So as much as it is a pandemic, it has also been a great learning experience. So inni rojulu tarvata media mundu raadam and you know interacting with fans ela anpistundi? I'm very happy to in ee 7 months kada edo daari kanapettledu, like it was just like kanapadatledu. ఎక్కడ ఎప్పుడు వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెన్ విల్ వీ మీట్ పీపుల్, ఫెమిలియర్ ఫేసెస్. సో చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. నేను ఎంతకు ఎంట్రీలో చాలామంది ఫెమిలియర్ ఫేసెస్ చూశాను అండ్ వాళ్ళందరూ చాలా మంచి హెల్త్లో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా హియర్. సో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవాళకి రెలెవెంట్, సో ఈ షో గురించి ఎవరు బ్రీఫ్ చేస్తున్నారో, టాకింగ్ అబౌట్ హౌ ఈ షో ఇన్స్పైర్ చేస్తుంది, అలానే ఎంటర్టైన్ చేస్తుంది, అలానే ఒక ఆనందాన్ని కూడా పంచుతుంది. సో ఈ మూడు కలిపి ఉండే షో గురించి టెల్ అస్ సంథింగ్. సామ్ జామ్ పెద్ద ఛాలెంజే సార్, ఇది చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. అంటే యాక్టింగ్ చాలా ఈజీ. నిజానికి ఇద్దరం మేము నిన్న పారిపోదాం అనుకున్నాం, పారిపోయి అరవింద్ సార్కి సార్ సారీ సార్ అని మెసేజ్ పెట్టాం. ఎవరైనా ఇంకొక హోస్ట్ వస్తే నేను వెంటనే వెళ్ళేసాను. అలా అమ్మో, అంటే హోస్టింగ్ ఇస్ నో ఈజీ జోక్. నిన్న అయితే నేను అన్నీ కొట్టుకున్నావు. వెల్ బట్ నాకు ఎందుకు అట్రాక్ట్ అయింది ఈ షో అంటే, నా పర్సనాలిటీకి ఇది ఒక ఎక్స్టెన్షనే ఖచ్చితంగా సామ్ జామ్. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ పర్పస్, అ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ ఈ టైమ్స్లో ఒక ద షో అంటే ఇంకా ఒక సామ్ జామ్కి ఇంకా ఒక వర్డ్ చెప్పాలంటే ఇట్ విల్ క్రియేట్ హ్యాపీనెస్. సో అందుకే నాకు ఇది ఈ టైంలో ముఖ్యం అనిపించింది అండ్ దట్స్ వై ఐ అగ్రీడ్ టు టేక్ ఆన్ దిస్ ఛాలెంజ్. ఐ హోప్ ఇట్ వర్క్స్ అవుట్. ఈరోజు బ్రేక్ ఇవ్వలేదా మీరందరికీ? సమంత గారు చెప్పడానికి కొంచెం సందేహించింది కానీ లేకపోతే సాఫ్ట్గా చెప్పింది కానీ ఏంటంటే, ఇటువంటి ఈ షోలో నన్ను అరవింద్ గారు దింపుతారని అనుకోలేదు. దిగిపోయిన తర్వాత పారిపోదామని అనిపించింది కానీ పారిపోవడానికి వీల్లేని కమిట్మెంట్ ఇంత ఇది చెప్పి ఆమెకి ఈ షోకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇది చెప్పాలి. ఈ షో మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి, ఇది షో మా అవసరాలని రిఫ్లెక్ట్ చేయడం కాదు, మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండే షో అయితే బాగుంటుంది అని దీన్ని డిజైన్ చేసింది కూడా. అంటే ఇందులో సోషల్ కాసు, ఒకరి జీవితాలని మార్చడానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి ఈ షోని అలాగే ఇంబైబ్ చేస్తూ ఈ షోని డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన వాళ్ళ గురించి త్వరలో మీకు చెప్పబోతాను. ఐ జస్ట్ వాంటెడ్ టు అంటే మీరు మీ గురించి, మీరు మీ షో గురించి చెబితే బాగోదు కదా, అందుకని నేను చెప్తున్నాను. సో ఈ షోని క్రియేట్ చేసిన, ఇందాకే నందిని గారు చెప్పారు దట్ యు నో ద పీపుల్ ఈ షోని క్రియేట్ చేసిన వాళ్ళు ఒక స్పెషల్ టీమ్. దే హావ్ వర్క్డ్ ఆన్ వెరీ పాపులర్ షోస్ లైక్ నచ్ బలియే, కాఫీ విత్ కరణ్, అలా ఇంకా చాలా ఉన్నాయి.
బట్ తను వచ్చి తనే మాట్లాడితే చాలా బాగుంటుంది. ఫజీలా ఫ్రమ్ సాల్, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. ముంబై చాలా షోస్ వర్క్ చేశారు, ఇస్ ద ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు. Fazila is one of the most talented people andi and biggest stars toti biggest shows chesaru, very very clear headed person, absolutely to the point untaru and aavidu valla ee show enta technical ga baaguntundandi meere toraga chustaru. Thank you so much Fazila for being part of this show and it's been an amazing experience working with you. Thank you Nandini. Actually you. I was going to start with actually thanking this year and allowing us to produce this show. There are a lot of expectations clearly and we are like now feeling very pressured, just so that you know, but I think the show, we hope everyone will like it. It's been a tough 7 months for everyone and the show is, as mentioned already, a lot more than a chat show and we aim at spreading a lot of happiness with the show and I don't think there could have been anyone better than Sam for us to do the show with. So thank you Sam. India lo organize chesi ikkadiki vachi మమ్మల్ని అందరినీ అసలు ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత చక్కగా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారంటే చాలా ముచ్చట వేసింది. అంటే మనవాళ్ళు కూడా చూసి నేర్చుకుని కొంతమంది ఇక్కడ కూడా మనవాళ్ళు డెవలప్ అయితే బాగుంటుంది అని అనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఐ విల్ ట్రాన్స్లేట్ యూ లేటర్ వాట్ ఐ టోల్డ్. థ్యాంక్ యూ సార్. ఎగ్జాంపుల్ ఆఫ్ ద గెస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, మా ఫేవరెట్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, బ్యాడ్మింటన్ పవర్ కపుల్ సానియా నెహ్వాల్ అండ్ కశ్యప్ పారుపల్లి, అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ సూపర్ స్టార్ హీరోయిన్ తమన్నా, అండ్ యూత్లో అబ్సల్యూట్ క్రేజ్ అయిన రష్మిక మందన, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అండ్ ద చెరీ ఆన్ ద కేక్, the one and only, the most amazing mega star Chiranjeevi garu. So we have an amazing lineup. So mem venakala enni kashtalu padda, actually ga what is keeping all of us going is the exciting content that we have planned for you. So definitely ga very excited to present the show soon for you on the 13th. టిప్స్ ఇవ్వండి సమంత గారు, హౌ టు బికమ్ సో ఎంటర్ప్రైజింగ్. అంటే బిగ్ బాస్ హోస్ట్ చేయడం అయితే అది మామగారు డిసైడ్ చేశారు, నేను ఐ వాజ్ ఇట్ వాజ్ నాట్ మై డిసిషన్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ వెంట్ వెల్. అంటే ఎలా చెప్పాలి, నేను చెప్తాను బేసిక్గా. సమంత గారు మన అందరి స్కూల్స్లో ఒకరు టాప్ స్టూడెంట్ ఉంటాడు, ఆయన చూస్తే మనకు కాలుతూ ఉంటుంది, ఎందుకంటే 99, 100 ఆ తర్వాత ప్రతి సబ్జెక్ట్లో 100 కొట్టేయాలనుకుంటారు. మనకేమో ఇరిటేషన్, మనకు అంత రాదు, వాళ్ళేమో ఇంకా 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 అంటే వాళ్ళకి వాళ్లే కాంపిటీషన్ అనమాట. దట్ స్టూడెంట్ ఇస్ సమంత అనమాట. సో సినిమాలు అన్నీ చేసేసిన తర్వాత ఇంకేంటి ఇంకేంటి, ఇక్కడ ఛాలెంజ్ లేదు. సో నెక్స్ట్ ఇంకేంటి, ఓహో స్కూల్స్, తనకు చదవడం చాలా ఇష్టం, ఓకే ఇందులో ఇది ఎలా చేయాలి, బ్రెయిన్ అటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్, ఇప్పుడు ఇది టాక్ షో ఒక ఛాలెంజ్. అలా లేదండి, యాక్చువల్లీ నాకు మంచి టీమ్స్ దొరికింది. మంచి పీపుల్, మంచి టీమ్స్, మంచి కొలాబరేషన్స్, అలా యునో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు మీట్ వెరీ వెరీ గుడ్ పీపుల్. అందుకే నేను ఒంటరిగా ఏమీ చేయలేదు ఇక్కడ. సో ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దట్. ఆ టైమ్ అండ్ ద మీటింగ్ ఆఫ్ సర్టన్ పీపుల్ లెడ్ టు వాట్ ఎవర్ హ్యాపెండ్. అంటే నిద్ర పట్టట్లేదు అసలు. బాగా నవ్వాను షోలో, కానీ నిజంగా అయితే ఇట్ వాజ్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్.
it was very nerve wracking paiga mundu nenu peddaga chudatledu so 3 days lo nenu koorchoni anni episodes chusanu vaalu gurinchi telusukunanu and I definitely worked hard endukante mama garu peru I have to live up to his name so adi oka challenge ga teeskoni I really did give it my best and chaala pages mug cheskoni telugu mug up cheskoni so I did my best अंटे जस्ट इंटरव्यू का इट्स मच मोर देन दैट अदे चेप्पानु इट इज अ प्लेटफॉर्म दैट encourages talent it addresses social issues it it's also a platform that gives a lot okay ee show Sam Jam aithe almost aha has become Santa Claus nu cheppali they really Arvind garu chaala jeevithalu marchipothunnaru marchipothunnaru kachithanga and I'm so privileged endukante vaalistunnaru kani vaal dwara nen actually na face undi so nen aithe chaala happy so it's much more than just an interview and a talk show so that's what is special about the Sam Jam correct trial e adi trial e so ante anta mundu meeru ogilvi appudu chepparu oka statement icharu ante ee cinema tarvata ante tarvata nenu goodbye cheppabothana ani anukovachu ani so nidhayane cinema ki goodbye cheppabothunnara ee kaam show continue nen cheppanu अड़ते इंका अंत सीरियस आलोचे अनौंसमेंट इवानी गुड बाय चाल मर इंकंदी चाल चाल इंका चाल कदा थिएटर्स पनीकला रालेदु कदा सो आई थिंक दैट दिस इज द फ्यूचर दिस इज द फ्यूचर एंड इट्स where I don't care about the medium it is about what about the subject and what, whether it interests me so naaku idi chaala interesting and chaala important anipinchindi and oka challenge anipinchindi naaku challenge ante chaala ishtam so idi oka kotta challenge 10 years acting like is very different hosting chaala different so ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నాను అండ్ మీరు సినిమాల్లో యు సెట్ ద బార్ హై అంటే ఆల్్రెడీ యు ఆర్ ఎ లేడీ సూపర్ స్టార్ అంటున్నారు సో టీవీలో మన బిగ్ బాస్ తో కూడా టిఆర్పి రేటింగ్స్ అన్ని హై లో వచ్చేసాయి ఇప్పుడు ఆన్లైన్ దీంట్లో వస్తున్నారు సో లెట్స్ హోప్ దిస్ ఇస్ ఆల్సో నంబర్ 1 ఆన్ ది ఓటిటి ఆ ఆన్సర్ మీకు అరవింద్ అరవింద్ గారి స్మైల్ లో కనబడిపోతుంది అరవింద్ గారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అది ఇవ్వాలి అంతే ఇవ్వాలి అంతే ఆ సబ్‌స్క్రిప్షన్స్ చూపించాలి అంతే మాకు వేరే మార్గం కూడా లేదు చాలా ఇన్వెస్ట్ చేశాం 13వ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాం ఆ ప్రోగ్రామ్ లో ఆ కొన్ని విచిత్రాలు ఉన్నాయి ఆ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఉన్నాయి अभी इप्पुड़ रिवील चेड़ों अंत करेक्ट का नेन ओकेटे चेप्पगलनु फ्रम दीवाली टू दीवाली आहालो एं जरगबोतुंदी अन्नदी मीरु चूस्ते आश्चर्यं आनंदं मीरु अतिशयोक्ति अन्नी कलिपी अंदर्नी आनंदपरिचेलागा आहा अंटारु थैंक यू
Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.